అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టూర్పులో ఓదార్పునిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. మనము నెక్స్ట్ మంత్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈలోపు ఇక సెమ్మి క్రిస్మస్లన్నీ ప్రారంభించబడుతున్నాయి. ఇక అందరూ దేవునితో మరి రిలేషన్ కలిగి దేవుని ఆత్మపూర్త కలిగి దేవుని సన్నిధిలో మరి మసులుకోవాల్సిందిగా ప్రపక్షణ మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దినములు చాలా చెడ్డవి కనుక ఇక దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా సమయమును సద్వినియోగం చేసుకోవాలి.
అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతాం. మన ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. 3.5 సంవత్సరాల సువార్త మజిలీలో గ్రామ గ్రామం, ఆ సీదోను ప్రాంతాలు, గలిలియా ప్రాంతాలు, ఆ సముద్ర తీర ప్రాంతాలలో చిన్న చిన్న దోణిల మీద ఆధరికి వెళ్ళి స్వార్థను ప్రకటించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు కూడా తన భక్తుల ద్వారా ఈ యొక్క అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి దేవునితో సహవాసం చేస్తున్న వారితో ప్రభు ఆత్మ ప్రజ్వలింపబడుతూ ప్రయాణం చేస్తుంది. ఆయన చేసిన అద్భుతాలలో ఒక 2 అద్భుతాలు మరి ఈ యొక్క సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచాలని మనం కోరుకుంటూ, మన ఇనగల సెవి, గ్రహించగల హృదయము మనకెంతైనా అవసరం కనుక వాక్యమును అర్థం చేసుకుంటే ఆ జ్ఞాన పరిధిని దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇక వాక్యములో తురుగు బయలుదేరుదాం. ఇక్కడ మనం వాక్యము చదువుకున్నట్లయితే ప్రభు కొండ మీద, అంటే మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలుసు. మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి వారికి ఇలాగూ బోధింపసాగాను, ఏమని, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు ప్రభు. వాక్యము మీరు, మీరే వాక్యం, జీవజలములైన దేవ స్తోత్రములు. జీవజల దారులను ప్రవహింపచేయండి, ప్రజ్వలింపచేయండి. నీ ఆత్మతో కొంత సమయము సంధించండి, నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, మా మంచి బోధకుడవై బోధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మా ప్రభువు నోరు తెరచి బోధించను, యేసయ్య నోరు తెరచి బోధించను. యేసు ప్రభు నోరు తెరిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మన జీవితాలు బాగుపడతాయి. ఆయన చెప్పే ప్రతి పని సఫలీకృతమవుతాయి. ఆయనే నజరుడైన యేసు. కనుక ప్రియ సంగమా, ప్రియ సహోదరి సోదరులారా, యేసు నోరు తెరచి ఇలాగూ బోధించనంటే ఏమని బోధించాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని బోధించాడు. దుఃఖపడు వారు ధన్యులు అని బోధించాడు. సాత్వికులు ధన్యులు అని బోధించాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలను మనకు బోధించాడు. బోధిస్తూ అన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని బోధించాడు. ఇది ప్రజలు శ్రద్ధగా వింటున్నారు. ఈ 3 దినాల సభలలో, భూలోకంలో, ఇది మొదటి దినమున సభలో బోధిస్తూ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని బోధించాడు. ఇవన్నీ బోధిస్తూ ఉంటే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇలాగ బోధించాడు. బోధించి 11వ వాక్యానికి వస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ బోధించాడు ప్రభు. ప్రియ నేస్తమా, మన హృదయం ఎలా ఉంది? మన దుఃఖం ఎలా ఉంది? మన హృదయ శుద్ధి ఎలా ఉంది? మన కనికరం ఎలా ఉంది? మనం ఎదటి వ్యక్తిని కనికరిస్తున్నామా? ఎల్లని కూడా చాలా సంతోషం. కనికరం దేవుణ్ణి, కనికర గుణాతిశయము కలిగిన దేవుడు. హృదయ శుద్ధి కావాలి ముందు, పరిశుద్ధత కలిగి
ఉండాలి. హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ బోధించిన ఈ మాటల్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనల పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ నడిపించిన కొలది దీనులమై మనం ఎప్పుడైతే ప్రభుని ఎంబడిస్తామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనకు సర్వశక్తిములను బోధిస్తాడు. సర్వము ప్రభువే, సమస్తము ఆయనే మనకు బయలుపరుస్తాడు. ఆయన లేఖనాల సత్యాలను మరుగుపరచక సమస్తం బయలుపరుస్తాడు. ఈ విధంగా బోధించి 3 దినములు అయిన తర్వాత ఎన్నో వాక్యాలు బోధించాడు. మనకు భూమండలం సమస్తము సరిపోయే వాక్యములను బోధించాడు. ఈ వాక్య సత్యములను మనము చదువుకున్నట్లయితే ఈ 5వ అధ్యాయమేమో మొదటి ప్రసంగం, మొదటి రోజు. 6వ అధ్యాయమేమో 2వ రోజు. 7వ అధ్యాయమేమో 3వ రోజు. ఈ 3 దినాలు దేవుని సువార్తను ప్రకటించి ప్రజలు నా పానములు మర్చిపోయారు. అద్భుతము, మహా అద్భుతం. మన ప్రభువే అద్భుతకరుడు, మన ప్రభు ఆశ్చర్యకరుడు, నిత్య నివాసి అయిన బలవంతుడైన దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. వాటిని మనము తలంచుకోవాలి, మనం వాటిని వివరించాలి, ఎలుగెత్తి చాటాలి. అది ప్రభువు కోరుకునేది. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు ఎన్నెన్నో ఎన్నెన్నో మన జీవితాలలో చేశాడు. వాటిని మనము తలంచుకోవాలి, మదిలో నెమరు వేసుకోవాలి, నిత్యము వాటిని అనుసరించాలి. నా ప్రభు ఇంత గొప్ప కార్యములు నా యెడల జరిగించాడు, కృతజ్ఞతలు అని దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతలు చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో పర్యాములు ఈ వాక్యాలు విన్నాం, కానీ దేవుడు ఈ సమయం నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని కొత్త విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మనము అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన మహిమైశ్వర్యం చూసారా, మహిమ ప్రభావములు మనము వర్ణించలేము, వివరించలేము. వెన్నుక లేని మనములను ఎన్నుకున్నాడు. ఏ మంచి లేదు మనలో, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేమించాడు. చూసారా, ఏ మంచి లేని మనముల ఎంతగానో ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకరుడు. ఆయనే నజరేయుడైన యేసు, రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు, గొప్ప దేవుడు. ఆయన్ను మనము నిత్యము స్మరించాలా, నిత్యము కొనియాడాలా. జీవాధిపతి, సర్వాధికారి, రక్షకుడు, ప్రాణనాథుడు, ప్రాణదాత, మన ప్రాణదాత. ఆయన మరచి మనం ఎప్పుడు మర్చిపోవుడు. ఆయన నోరు తెరిచి మనకు బోధించిన వాక్కులు ఇవి. మనము హృదయం శుద్ధిగా ఉండాలా, దుఃఖము నిట్టూర్పు ఉందా? ఉంటే ఆయన అంటున్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రైజ్ లార్డ్. ఓదార్పు ఇచ్చు దేవుడు, మన దేవుడు. మనకు ఏమి అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో మన తీరుస్తాడు దేవుడు. మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ఆయనే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నిత్య నివాసి. అన్ని నామముల కంటే ఉన్నతమైన పైనామము యేసు నామము. యేసు ప్రభుని ఒప్పుకుంటే చాలు, పాపములు క్షమిస్తాడు. పాపుల రహితుడు మన దేవుడు. ఆయన మాట్లాడుతూ నా నిమిత్తం అంటాడు ఇక్కడ 11వ వాక్యంలో. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీకు ఫలము అధికమగును. పరలోక ఫలము కొరకు మనము ప్రయాసపడాలి. ఎవరో మనలో ఒక మాట అన్నారని ప్రభుని విడిచిపెడతావా? ఏంటి ప్రభు, మేము ఇంతగా నీ సన్నిధిలో ఉంటే మాకు ఈ అవమానాలు ఏంటి, ఈ అప్రతిష్ట ఏంటి అనుకుంటున్నాము? నో, నీకు పరలోకములో అధికమవుతుంటాయి. అప్పుడే మనము హృదయము శుద్ధిగా ఉండాలి ప్రభు సన్నిధిలో. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. దేవుణ్ణి చూసే అనుభవం, హృదయ శుద్ధితేనే మనం దేవుని చూడాలి.
మన హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుడే మన హృదయ సింహాసనాసీనుడై ఉంటాడు. మనం నిత్యము ప్రభుని చూస్తూ ఉంటాం. కనుక ప్రియ నేస్తమ, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన ఈ మూడు దినములు బోధించాడు. అద్భుతమైన మాటలు, అద్భుతమైన మాటలు బోధించాడంటే మూడు దినాలు. ఇక్కడ మనకేం బోధిస్తున్నాడంటే, ధర్మశాస్త్రమునను ప్రవక్తల వచనములనైనను కొట్టే వచితురని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించి పోయిననే గాని ధర్మశాస్త్రమందు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని బోధించాడు. అంత మాత్రమే కాదండి, మనకి ఇక్కడ చూసినట్లయితే మనము ఏమి చేయాలో అవన్నీ బోధించాడు. ఇక్కడ వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటూ బోధించాడు. ఇక్కడ బోధిస్తూ అంటాడు 29వ వాక్యంలో, నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒక్కటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూసారా, చాలా అద్భుతమైన మాటలు. మన దేవుడు అద్భుతకరుడండి, ఆశ్చర్యకరుడండి, బలవంతుడైన దేవుడండి, నిత్య నివాసి అండి. ఆయన పేర్లే ఉన్నాయండి, ఆయనే జీవాధిపతి. నీవు నేను జీవిస్తున్నామంటే కేవలమైన ఉచితమైన కృప. కనుక ప్రియ నేస్తమా, నా ప్రియ సంగమా, ఈ మాటలలో ఉన్న మకరందం మనం చూసినట్లయితే ఇక్కడ రెండో ప్రసంగంలో మాట్లాడుతూ ఏమంటున్నానంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. మనుషులకు కనపడాలని చేస్తే పరలోకములో నీకు ఫలం ఉండదు. ఇక్కడ ఒకవేళ నీకు ఫలం ఉండి నీవు కొంచెము లగ్జరీగా జీవించవచ్చు, కానీ మనము పరలోకముల ఫలం పొందుకోవాలంటే మన నీతి కార్యాలు ప్రభువుకే కనిపించాల. ఇది రెండవ ప్రసంగంలో మాట్లాడే మాటలు. ఇంతక వరకు మనము ఆ యొక్క మొదటి ప్రసంగము మొదటి రోజున మాట్లాడే మాటలు మాట్లాడుకున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చూసావా, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మనకు ప్రతిఫలము కావాలి కదా. ప్రతిఫలము కావాలంటే ప్రభు రెండవ ప్రసంగంలో బోధించిన ఈ మాటలను మనము బోధించాలి. ఈ మాటలలో మనము మన హృదయంలో నింపుకోవాలి. ఈ మాటలను మనము మరి ఎప్పుడు నెమరు వేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవునితో ఉన్న మనము వాక్కులను ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆయన వాక్కును అతిక్రమించకూడదు. ప్రతి మాట బ్రతికిస్తుంది మనవల. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ చూసినట్లయితే 19వ వాక్యము 6:19లో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, అక్కడ సిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు వచ్చి ఆ కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట సిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. నీ ధనము ఎక్కడునో అక్కడనే నీ హృదయము ఉండును. విన్నారా, మన ధనము ఎక్కడ ఉన్నదో
మన మనసు అక్కడ ఉంటుంది, దేవుని వైపునకు ఉండదు. మన మనసు అంతా ధనము వైపు ఉంటుంది, యేసు వైపు ఉండదు, ఆ వాక్యము వైపు ఉండదు. వాక్యమును ధ్యానించరు, వాక్యమును నెమరేసుకోరు, వాక్యానుజారమైన జీవితము జీవించరు. వారి ధనము వారిని నరకానికి తీసుకెళ్తుంది. ఈ ధనము తుప్పుబట్టిపోయే ధనం ఇక్కడ, దాని కొరకు ప్రయాసపడుతున్నాం, దాని కొరకు మనం ఏం చేస్తున్నామంటే ఏదేదో చేస్తున్నాం తుప్పు పట్టిపోయే ధనం కోసం. పరలోక ధనము యేసయ్య వాక్యం, అది గుండెలలో ఉంటే అది నిత్య జీవము కలగజేస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది ఒక వ్యక్తిని అని బోధిస్తున్నాడు రెండో ప్రసంగంలో. కనుక మరి మూడో ప్రసంగానికి వెళ్తే ఏమంటున్నాడంటే, ఏడో వాక్యం మనందరికీ తెలుసు, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, ఎతకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు ఆ రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిత్తువా, చేపను అడిగిన ఎడల పామునిత్తువా? చూసావా, నువ్వు అడగాలి దేవుణ్ణి, అడిగితే నీవు ఈ లోకంలో ఉన్న తండ్రిగా ఉన్న నీవే నీ కుమారుడు అడిగితే మంచి ఈవులను ఇస్తావు కదా. పరలోకమందున్న మన తండ్రి ఆయన అడిగితే మంచి క్రియలు చేయడా, అద్భుత కార్యాలు చేయడా, ఆశ్చర్యకాలు చేయడా, నీకు కావాల్సిన ఈవులను సఫలీకృతం చేయడా? చేస్తాడు, ఇది నిశ్చయం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలను గూర్చి, ఇరుకు ద్వారమును గూర్చి మాట్లాడాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడమని మాట్లాడాడు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళనైనను, అంజూర చెట్లను, పల్లేరు చెట్లను, అంజూరపు పళ్ళనైనను కోయిదురా, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి పొలములు పలించును, పనికిరాని చెట్టు కాని పొలములు పలించును. మంచి చెట్టు కాని పొలములు పలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి పొలములు పలింపనేరదు. మంచి పొలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. చూసారా, ప్రైజ్ లార్డ్. వాక్యం విన్నారా? మంచి ఫలములు మంచి ఫలములు, చెడ్డ ఫలములు చెడ్డ ఫలములు, కాని చెట్టు కాని చెట్టు, మంచి చెట్టు మంచి చెట్టు, మంచి వ్యక్తి మంచి వ్యక్తి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు నీతిమంతుడు, అవనీతిమంతుడు అవనీతిమంతుడు, దుష్టుడు దుష్టుడు. ఈ యొక్క మూడవ ప్రసంగంలో ఈ మాటలను బోధించాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ 21వ వాక్యానికి వస్తే మనము అక్కడ చూసినట్లయితే మనం చదువుకుంటే, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే ప్రవేశించును అంటూ ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దేవులను ఎల్లగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ము ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారులారా నా వద్ద నుంచి పోండిని వారితో చెప్పుదును. ప్రైజ్ లార్డ్, దేవుడికి స్తోత్రం. చాలామంది ఏమంటున్నారంటే, నీ నామమున మేము అనేక అద్భుతాలు చేస్తాము దేవా, నీ నామమున దయ్యములను ఎల్లగొట్టాము దేవా, నీ నామమున స్వస్థతలు చేశాము దేవా, నీ నామమున అది చేశాము ఇది చేశాము ఆశ్చర్యకార్యాలు చేశాము, ఏంది నువ్వు చేసేది నేను చేసేది? ఆయన నామము ఉచ్చరించితే దెయ్యములు వణికిపోతాయి గజ గజ గజ. అది యేసు ప్రభుల వారి మహిమైశ్వర్యం శక్తి. కనుక ప్రియ దేవుని పిల్లారా, మరి ప్రభువా ప్రభువా పిలుస్తారు. ఇప్పుడు అనేక మంది ప్రభువా ప్రభు అంటున్నారు, మరి వారు దేనికోసం? ఆత్మల రక్షణ కొరక, లేకపోతే మన కొరక, స్వలాభం కొరక? నువ్వు లగ్జరీగా జీవించడానికి కోసమా? నేను లగ్జరీగా జీవించుకోసం ప్రభువా పరని పిలుద్దామా దేవుణ్ణి? పరలోక రాజ్యం ఉందా, చేరగలమా? భూలోకంలో ముర్రలు సభలు పెట్టినప్పుడు నా ప్రభు మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు, అద్భుతమైన మాటలు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, సర్వసత్యములను బోధిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే
ఈ విధంగా బోధించి ఈ మూడు దినాలు ఇల్లు మరి అన్నపానములు లేక వారు సమ్మచిల్లిపోతారు. కనుక శిష్యులారా, మీరు వారికి భోజనము మనము పెట్టాలి అంటాడు. చూసారా, అది అద్భుతం. ఎంత అద్భుతం అండి, భోజనం పెట్టమన్నప్పుడు మా దగ్గర ఇన్ని వేల మందికి ఆహారం పెట్టడానికి ఎక్కడ నుంచి అని అంటాడు. ఆంధ్ర ఏం చేశాడంటే, ఆ పక్కన ఉన్న చిన్నపిల్లల దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉంటే అది తీసుకొస్తే వాటిని దేవుడు ఆశీర్వదించాడు. ఐదు వేల మందికి కాకుండా అనేక మందికి వడ్డించాడు. ఆయన 12 గంపలు నిండా మరలా ఎత్తారు. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యకరం. అలాగనే నా ప్రభు కానాను పెళ్ళికి వెళ్ళాడు. అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అంత మాత్రమే కాదు, ఆ సముద్రము మీద నడిచాడు. అద్భుతములు చేసి దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకారాలు చేసి దేవుడు. ఎర్ర సముద్రము ఫైల్ చేశాడు, మన్నాను కురిపించాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనను ప్రకటించాలి, ఆయన అడుగుజాడలో ప్రయాణం చేయాలి. అయితే మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు, వెన్నుక లేని మనములను ఏర్పాటు చేసుకున్నాడు, ఏమచ్చి లేని మనములను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాము భూలోకములో? తుప్పెక్కిపోయే ధనం కోసమా, దేవుని రాజ్యం కోసమా? మనం తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఈ అద్భుతమైన మాటలు దేవుడు ఈ దినమున మనకు ప్రజలింపజేసిన ఈ వాక్కులను హృదయంలో చేర్చుకొని నెమరి వేసుకోవాలని కోరుతూ నేను ఈ మాటలు ముగించేస్తున్నాను. మరి అద్భుతకరుడు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన. ఆ మాటలో శక్తి ఉంది, ఆ ముమ్మిలో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. అనేక అద్భుతాలు ఆశ్చర్యకరుడు. అనేక రోగులను స్వస్థపరిచిన దేవుడు. పాపలు సహితం మరి ఆయన పాపములను తీసి పడవేశాడు, క్షమించి పడవేశాడు. అంత గొప్ప దేవుడు, అద్భుతకరుడు. ఆ అద్భుతకరుణ్ణి సేవించాలంటే మనము మన హృదయాలు శుద్ధిగా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి దేవుని చూడాలంటే. అట్టి కృప అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇత్తబడిన ఈ వాక్యము ఫలింపొచ్చాయండి, ప్రతి హృదయాలలో ఫలింపొచ్చాయండి. ప్రతి హృదయాలు తాగటానికి కృప అనుగ్రహించండి. నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ మాటలు ఒక్క మాటన్న వారి హృదయాలను తాకటానికి కృప అనుగ్రహించమని, ఈ వాక్యము నాయన ప్రజలింపజేసిన దేవుడు నీవే, పరిశుద్ధాత్మ దేవుడు విస్తరింపొచ్చాయమని. వాక్యమైన ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి. నాయన నీ వైపుకు మళ్ళీ నేను ఆరాధించు బిడ్డలగా, నేను సేవించు బిడ్డలగా, నీ సన్నిధిలో జీవించు బిడ్డలగా ఆయత్తుపరచమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు అని నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.